ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. యోహాను 19:17. మారిన సిలువ అనే ఒక పద్యం ఉంది. ఒక స్త్రీ తన సిలువను మొయ్యలేక అలసి సొలసి తన చుట్టూ ఉన్న వాళ్ళు మోస్తున్న సిలువలను చూసి, నా సిలువ వాళ్ళందరి సిలువల కంటే బరువైనది అనుకుంది. తన సిలువకు బదులుగా వేరొకరి సిలువ తనకు వస్తే బాగుండుననుకుంటూ నిద్రపోయింది. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. చాలా రకాలైన సిలువలు ఒక చోట పడి ఉన్నాయి. ఆమె అక్కడికి చేరుకుంది. ఒక చిన్న బంగారు సిలువ వజ్రాలతో పొదిగి చూడముచ్చటగా కనిపించింది. దాన్నైతే ఇష్టంగా ధరించుకొని తిరగగలను అనుకుందామే. దాన్ని తీసుకోవడానికి వంగింది. ఆ బంగారం వజ్రాలు అందంగానే ఉన్నాయి, కానీ ఆ సిలువ ఆమె కదిలించలేనంత బరువుగా ఉంది. ఆ ప్రక్కనే అందంగా చెక్కిన ఒక సిలువ కనిపించింది. దాని చుట్టూ పూల తీగలు అల్లుకుని ఉన్నాయి. ఆమె అది బాగుందనుకుంది. అయితే ఆ పుష్పాల క్రింద ముళ్ళులున్నాయి. అవి ఆమె చేతికి గుచ్చుకుంటున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళేసరికి వజ్రాలు పువ్వులు ఏమీ లేకుండా సాదాగా ఉన్న సిలువ ఒకటి కనిపించింది. దానిమీద కొన్ని ప్రేమ వాక్యాలు రాసి ఉన్నాయి. ఆమె దాన్ని ఎత్తుకుంది. అది మిగతా వాటన్నిటికంటే తేలికగా మొయ్యడానికి సౌకర్యంగా ఉంది. పరలోకపు కాంతిలో దాన్ని పరిశీలించి చూస్తే అది తన పాత సిలువేనని ఆమెకు అర్థమైంది. తిరిగి ఆ సిలువ ఆమెకు దొరికింది. ఆమెకు అదే అన్నిటికంటే తేలికైన సరి అయిన సిలువ. మనం ఏ సిలువను మోయగలమో దేవునికి తెలుసు. ఇతరులు మోసే సిలువలు ఎంత బరువైనవో మనకు తెలియదు. ధనవంతులైన వాళ్లను చూసి మనం అసూయపడతాం. వాళ్ళు మోసేది వజ్రాలు పొదిగిన బంగారు సిలువ. అది ఎంత బరువు ఉంటుందో మనకు తెలియదు. కొందరి జీవితాలు ఎంతో అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు పూలతో అలంకృతమైన ఆ సిలువను మోస్తారు. మన సిలువ కంటే తేలిక అనుకున్న సిలువలన్నిటినీ మనం ఒకసారి మోసి చూస్తే మనకు అర్థమవుతుంది. మనకు సరిగ్గా సరిపోయేది మన సిలువేనని. నీ సిలువను చిరాకుతో పారేసుకుంటే దొరకదది మళ్ళీ. ఈ లోకంలో దేవుని కోసం ఇక్కడే మోయాలి, దాన్ని నియమించాడని ఆయన. మరో లోకంలో ఆయనతో ఉంటాము, ఆయన ప్రేమిస్తూ ఉంటాము, కానీ ఇక్కడ తప్ప మరెక్కడా దక్కదు ఆయన కోసం శ్రమించే ధన్యత. గంట 2 గంటలు శ్రమ పడలేవా? సమాప్తమైనదంటూ ఆయన పిలిస్తే నీలో రగులుకునేది నిరుత్సాహమే. విడుదల వచ్చినప్పుడు అంటావు కదా, నన్ను మరి కాసేపు మోయనివ్వండి, నా దేవుని మహిమార్థం బాధలు పడనివ్వండి, ఇంత త్వరగా అయిపోయిందని దిగులు. దేవుడు నీలో నుంచి మహిమ పొందాలి. ఇంకా కొంతకాలం అని నీవు అనగనగాలి.